ప్రేక్షకులకు నమస్కారం మార్చి రెండు మూడు తేదీల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అర్నలిస్టు సుందరరామరెడ్డి గారు ఈటిఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు దీనికి మూడు వేల రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది ఆసక్తి ఉన్నవారు ఏ కింద స్కోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోవాల్సిన ఆఖరి తేదీ మార్చి ఒకటి శుక్రవారం యా హాయ్ సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సీబీ టెక్నాలజీస్ యా ఎంఆర్ఎఫ్ వన్ మోర్ హిస్టరీ క్రియేట్ అయిందండి ఆన్లైన్ గోల్డ్ కంపెనీ అండ్ లాస్ట్ ఇయర్ జూన్ థర్టీ వన్ లాక్ టచ్ అయినప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా దీని మీదేనండి మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్టాక్ ఆఫ్ ది ఇండియన్ స్టాక్ మార్కెట్ అని చెప్పేసి దీన్ని హైలైట్ చేసింది లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ జూన్ థర్టీన్త్ అనమాట మళ్ళీ ఈరోజు ఫిబ్రవరి ఈరోజు ట్వంటీ సెకండ్ అండి ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈరోజు మళ్ళీ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ జరిగింది స్టాక్ ఓకే సో వన్ ల్యాక్ దగ్గర నుంచి విత్ ఇన్ వన్ ఇయర్ కల్లా మళ్ళీ ఫిఫ్టీ థౌజండ్ యాడ్ చేసుకొని వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ అయింది సింగిల్ షేర్ అంటే మీరు ఎంఆర్ఎఫ్ షేర్ షేర్ కొనాలి అంటే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ పే చేయాల్సి ఉంటుంది ఓకే అండ్ అగైన్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ హైయెస్ట్ షేర్ ప్రైస్ అండి స్టాక్ ఈజ్ ఇట్ రియల్లీ ఎక్స్పెన్సివ్ అంటే ఇంతకంటే ఎక్స్పెన్సివ్ స్టాక్స్ చాలా ఉండేవి బట్ అది మార్కెట్ క్యాపులేషన్ వైజ్ ఇది పెద్ద కంపెనీ ఏం కాదండి సిక్స్టీ థౌజండ్ కోసం కంపెనీ నార్మల్ కంపెనీ ఇది ఓకే అండ్ స్టాక్ ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్గా ఉంటుందంటే ఒకటే రీజన్ అండి ఆ రీజన్ ఏంటంటే ఈ స్టాక్ మిగతా స్టాక్స్ లాగా టూ మచ్చిగా బోనస్ అమౌంట్ అనౌన్స్ చేయదు బోనస్ షేర్స్ని స్టాక్స్ని స్ప్లిట్ చేయదు అండ్ డివిడెండ్ కూడా పెద్దగా రాదు మీరు ఈ స్టాక్స్ డివిడెండ్ ఎంత ఇచ్చిందో చెప్తే నవ్వుతారు మూడు రూపాయలు ఇచ్చిందండి ఈ సంవత్సరం ఈ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ స్టాక్ కనుక మీకు కొంటే మీకు వచ్చే డివిడెండ్ ఎంత త్రీ రూపీస్ వేస్తుంది ఓకే దాని మీనింగ్ ఏంటంటే ఈ కంపెనీ వచ్చిన డబ్బు మొత్తాన్ని ప్రాఫిట్ మొత్తాన్ని కూడా కంపెనీలోనే రీఇన్వెస్ట్ చేస్తారనమాట ఎందుకు ఒక స్టాక్ ఎంత ఎక్స్పెన్సివ్ అవుతుందంటే స్టాక్స్ కనుక ఫ్రీక్వెన్సీగా స్ప్లిట్ చేయకుండా పోతే స్టాక్స్ని ఫ్రీక్వెన్సీగా స్ప్లిట్ చేయకపోతే అంటే పేస్ వ్యాల్యూ కనుక ఒరిజినల్ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉందో అలాగనుక ఉంచితే కనుక మంచి కంపెనీకి ఎప్పుడు డిమాండ్ వస్తుంది ఓకే ఈ కంపెనీ పేస్ వాల్యూ పది రూపాయలు ఇప్పటి వరకు కూడా ఎప్పుడు స్ప్లిట్ చేయలేదు అందుకొని పది రూపాయలది పది రూపాయలు అంతే ఉంది ఇన్ని సంవత్సరాల్లో కూడా అందుకని ఈ స్టాక్కి తక్కువ స్టాక్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో హార్డ్లీ ఫార్టీ ల్యాక్స్ స్టాక్స్ మాత్రం అవైలబిలిటీ ఉంటాయి ఎంటర్ కంపెనీలు చూడండి రెండో రీజను ఈ కంపెనీ బోనస్ షేర్లు ఇచ్చింది రెండే రెండు సార్లు అది కూడా స్టార్టింగ్లో ఇచ్చారు సెవెంటీ త్రీలో ఒకసారి ఇచ్చారు సెవెంటీ ఫైవ్లో నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఒకసారి ఇచ్చారు రెండే రెండు సార్లు ఇచ్చారు ఆ తర్వాత ఇంతవరకు ఎప్పుడు కూడా బోనస్ షేర్లు ఇవ్వలేదు ఓకే వాళ్ళు అట్లా రెండుసార్లు బోనస్ షేర్లు ఇస్తేనే అది ఫార్టీ ల్యాక్ జన్ అంటే ముందు ఎంత తక్కువని ఊహించుకోండి ఓకే తక్కువ ఫ్లోటింగ్ అంటే లో ఫ్లోటింగ్ షేర్స్ ఉన్న కంపెనీ ఇది అండ్ న్యాచురల్గా స్టాక్ ప్రైస్ చాలా పెద్దగా ఉంది కాబట్టి స్పెక్యులేటర్ సెంటర్ అవ్వరు గ్యాంబ్లింగ్కి ఇంట్రాడీకి పనికిరాదు అనమాట అందుకని న్యాచురల్గా రిచ్ పర్సన్స్ అందరూ కూడా ఇలాంటి యూనిక్నెస్ నెసర్సన్ కావాలని కోరుకుంటారు అందుకని ఇలాంటి స్టాక్స్ ఇంకా పెరగడం పెరగటం తప్ప తగ్గడాముండదు అండ్ ఫండమెంటల్ వైజ్ ఇట్స్ ఓకే కంపెనీ అండి ఫండల్ వేజ్ మీరు అనుకున్నట్టు అంత ఎక్స్ట్రా ఆర్డినరీ అంత ఏం లేదు నార్మల్ కంపెనీ ఇట్స్ గుడ్ కంపెనీ అండ్ నార్మల్ కంపెనీ ఓకే ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్ చేయాలంటే దీంట్లో చేయొచ్చా అంటే ఇయర్లీ ట్వంటీ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేసినా చేయొచ్చు ఏమో కానీ సెవెంటీన్ ఎయిటీ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయలేం కదా ఈ వన్ ఇయర్లో మాత్రం లాస్ట్ సెవెంటీ పర్సెంట్ పెరిగింది బట్ ఎవ్రీ ఇయర్ ఇలా పెరుగుతుందని ఏం లేదండి ఓకే ఏదన్నా కానీ అది ఒక హిస్టరీ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ చేరటం ఒక చేరినది ఒక హిస్టరీ రేపటి నుంచి సోషల్ మీడియాలో మొత్తం కూడా ఈ ఎంఆర్ఎఫ్ షేర్స్ గురించి మీరు వినబోతున్నారనమాట లాస్ట్ జూన్లో ఇది వన్ లాక్ చేరినప్పుడు కూడా ఇండియాలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్టాక్ అని చెప్పేసి చాలా పాపులర్ అయింది ఈ స్టాకు ఇప్పుడు మళ్ళీ ఈ ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ రోజున వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ చేరి మళ్ళీ ఇంకొక సంచలనానికి తెర అనమాట సో ఈ స్టాకు స్ప్లిట్ అవ్వకుండా బోనస్ షేర్ లేకుండా డివిడెండ్ కూడా పెద్ద పంచకుండా డబ్బు మొత్తాన్ని కంపెనీలు రీఇన్వెస్ట్ చేసుకుంటూ ఇంకా ఇంకా ముందు పోవాలని రెండు లక్షలకి మూడు షేర్ మూడు లక్షలకి షేర్ చేరి ఎక్కువ మంది రిటైల్ని అట్రాక్ట్ చేయాలని ఎక్కువ మందికి స్టాక్ మార్కెట్లో అవేర్నెస్ పెంచాలని నిజంగా నేను విషిస్తూ చలవి తీసుకుంటున్నాను థ్యాంక్ యూ